నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్కి స్వాగతం. కొండా కోనల్లో, లోయల్లో, చుట్టూ పరుచుకున్న పచ్చదనాల్లో పూల పొదరింట్లో ఉండాలని అందరూ కలకంటారు. ఆ కళని నెరవేర్చడమే తమ కళ అంటుంది డ్రీమ్ వ్యాలీ సంస్థ. ఆ సంస్థ అధినేత సంతోష్ రెడ్డి, వారి అబ్బాయి పృథ్వి ఈ వారం మన అతిథులు. హలో సంతోష్ గారు. హలో పృథ్వి. హలో, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. పేరుకి తగ్గట్లుగానే నగర యాతనకి దూరంగా అందరూ కలలకనే విహారయాత్రలు విడిది ఏర్పాటు చేస్తారు మీరు. డ్రీమ్ వ్యాలీ ప్రారంభానికి ముందు మీరు పోల్ట్రీలో ఉండేవారు కదా, అది మీ కుటుంబ వ్యాపారమా? ఎస్, మా డాడీ వాస్ ఏ సీనియర్ వెటనరియన్. తనతో పాటు ఫ్రమ్ 69 నుండి 91 వరకు హీ వాస్ దేర్ ఇన్ దట్ పోల్ట్రీలో ఉండే. మీరు ఆయనతో ఆయనకి సహాయం చేశారా? ఇవ్వరా? లాస్ట్ 10 ఇయర్స్ నేను డాడీతోటే ఉండని. నల్గొండ జిల్లా అనుకుంటాను. నల్గొండ జిల్లా, మా తిప్పర్తి మండలం మాది. 1993లో డ్రీమ్ వ్యాలీ స్టార్ట్ చేసేటప్పటికి హైదరాబాద్ ఇంకా చిన్న సిటీ, ఇవే అప్పటికి ఇంకా ఐటీ బూమ్ లేదు, కొద్దిమంది డబ్బున్న వాళ్ళు మాత్రమే శివారు ప్రాంతాల్లోనే తమ సొంత ఫామ్ హౌసెస్కి వెళ్ళి వీకెండ్స్ గడిపేవారు. కానీ డ్రీమ్ వ్యాలీ వచ్చాక ఆ ఆలోచనని పూర్తిగా మార్చేసింది. సెలవు రోజుల్ని హాయిగా మీ రిసార్ట్స్లో ఫామ్ హౌసెస్లో గడపవచ్చనే ఆలోచనని అందరిలో తీసుకొచ్చింది. ఆ వివరాలు చెప్పండి. యాక్చువల్లీ 91లో మేము పోల్ట్రీ బంద్ చేసిన తర్వాత మేము ఇండస్ట్రీ, కొత్త ఇండస్ట్రీ కొరకు అన్వేషిస్తుంటున్నాం. దాంట్లో 92లో ఇది మా మనసుకు దట్టింది, రిసార్ట్ అనేది. ఓకే ఓకే. ఇనిషియల్గా చాలా కష్టమైంది మాకు. హైదరాబాద్లో అసలు రిసార్ట్ కాన్సెప్టే లేకుండే. మేము ఇనీషియల్గా అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు మమ్మల్ని మా ప్రశ్నలు రిసార్ట్ బదులు ఇది ఏంటిది అనేది ప్రశ్న వచ్చేది. మా రిసార్ట్ అంటే, రిసార్ట్ అంటే ఏంటి అంటే, మనకు మెయిన్లీ నిజాం కల్చర్లో ఎట్లా అంటే పిక్నిక్ అంటే మన జూనో, గండిపేటో, హిమాయత్సాగరో ఇట్లా ఉండేది. రిసార్ట్ అనేది ఆ పదమే ఒక కొత్త పదం వాళ్ళు. సో మాకు చాలా ఫస్ట్ 10 ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయినా మేము. అప్పుడు ఈ ఐటీ లేకుండే, ఈవెన్ అవుటింగ్ అనే కాన్సెప్ట్ లేకుండే, ఫామ్ హౌస్ కాన్సెప్ట్ లేకుండే, పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వీళ్ళంతా మొదటి నుండి ఉన్నప్పటికీ కూడా మనకు వ్యత్యాసం ఉండే. మనకు 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఒక 100 రిసార్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఆ రోజులో మేము ఒకటే ఒంటరిగా పోరాడి ఐ థింక్ దట్ క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు అస్. డ్రీమ్ వ్యాలీ తర్వాత, రిసార్ట్ తర్వాత మీరు మెల్లిగా రియల్ ఎస్టేట్లోకి కూడా ప్రవేశించారు. ప్లాట్ లేఅవుట్స్ వేయడము, గాల్ఫ్ కోర్సెస్, పీకాక్ హోమ్స్, డాలర్ హిల్స్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని కూడా చేపట్టారు. రియల్ ఎస్టేట్లో ఈ వ్యాపార విస్తరణ గురించి చెప్పండి. మేము 93లో రిసార్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను మా టోటల్ కంపెనీ ఒక కుక్ ఒక స్టీవర్డ్ తోటి స్టార్ట్ చేసాము. సో అది ప్రతి ఇయర్ పెంచుకుంటూ వచ్చాము. అఫ్కోర్స్ ఇవాళ ఆల్మోస్ట్ 250 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ రోజు స్టార్ట్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ నుండే అంత జనము మాకు ఫామ్ హౌస్ కావాలి, చుట్టుపక్కన ఏదైనా ఉంటే చూడండి అని. మళ్ళీ ఎవరు 2-3 ఎకర్స్ అని అంటే ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని నేను ఫస్ట్ లేఅవుట్ 6 ఎకర్స్ తీసుకొని ఆల్మోస్ట్ 24 ప్లాట్స్ చేసి అమ్మాను. ఓకే. సో దట్ వాస్ మై ఫస్ట్ స్టార్ట్ ఇన్ మై క్యారియర్. ఎక్కడ ఉండేను? గండిపేటలో. గండిపేట మంచిర్యాల శ్రీనగర్ గండిపేట అని. ఓకే. అది ఆ రోజు నేమ్ కూడా డ్రీమ్ వ్యాలీ అని పెట్టడానికి కారణం ఒక వ్యాలీ ఉండే. సో అట్లా మేము కంపెనీ నేమ్ కూడా అట్లా పెట్టినాము. దాని పక్కకు పికాక్ హోమ్స్ అని పెట్టినాము. పక్కన మృగవాణి అని వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండే, అందులో నుంచి పికాక్స్ వస్తున్నాయని చెప్పేసి పికాక్ అని పెట్టినాము. దాని తర్వాత రియల్ ఎస్టేట్లోకి ఈవెన్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఫస్ట్ లేఅవుట్ మాది డాలర్ హిల్స్ అని. అప్పట్లో 60 ఎకర్స్ లేఅవుట్ అది. 60 ఎకర్స్ లేఅవుట్లో ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ మాది ఫస్ట్ లేఅవుట్ 1000 యార్డ్స్ ప్లాట్ తోటి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్. 1000 యార్డ్స్ ప్లాట్ తోటి మాది ఫస్ట్ వెంచర్. అంటే పెద్ద ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ అప్పట్లో పెద్ద ప్లాట్స్ అంటే అంత 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా పెద్ద ప్లాట్స్. సో దాని నేమింగ్ కూడా అది ఒక హిల్ ఉండే. దాన్ని అప్పట్లో డాలర్ వాజ్ బూమ్. సో డాలర్ కాన్సెప్ట్ తీసుకొని డాలర్ హిల్స్ అని పెట్టాము అది. సో దట్స్ హౌ నేమింగ్ ఆల్సో
మ్యాచ్డ్ చాలా మా ప్రాజెక్ట్స్ అన్ని ఆ నేమ్స్ మీరు చూస్తే ప్రతి ఒక్క దానికి ఓ నేమ్ కు దానికి అర్థము దానికి సార్థకత హిస్టరీ ఉంటుంది. దట్స్ హౌ వి నెవర్ లుక్డ్ బ్యాక్. రియల్ ఎస్టేట్ పాటు రిసార్ట్ను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఓకే, సో గాల్ఫ్ వచ్చేసి ఇది నా ఒక చిరి అంటే లాంగ్ పెండింగ్ డిజైర్ ఇది. దాన్ని ఐ థింక్ మై సన్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. ది ప్రాజెక్ట్ విచ్ యూఆర్ సీయింగ్ ఇస్ ఆల్సో దట్ ఊటీ. ఎస్. పృథ్వి, మీరు వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన వెంటనే 2013 ఫ్యామిలీ బిజినెస్లో అడుగు పెట్టేశారు. ఈ కాలం యువకులు చేస్తున్నట్లు మీకు వేరే సొంతంగా వ్యాపారం చేయాలనిపించలేదా? నాకు మొదటి నుంచి ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే సివిల్ ఇంజనీర్ కావాలనేది రీజన్. నాకు మా బిజినెస్లకు రావాలి, మా కంపెనీలకు రావాలి, రియల్ ఎస్టేట్లో బాగా పెరగాలి, అదే నా కోరిక. సో అలానే నేను సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2013 బిజినెస్లో జాయిన్ అయినా. ఓకే, నాన్నగారు ఏం ప్రెషర్ పెట్టలేదు? నో, ఇన్ఫాక్ట్ నా కోరిక అది నాతో రావాలని. సో మ్యాచింగ్ వాళ్ళది అంటే థాట్ ప్రాసెస్ మంచిగా ఉండే మా ఇద్దరికి. ఈవెన్ మా డాడీ ఉన్నప్పుడు నుండే, వాడు కాలేజ్ ఉన్నప్పుడు కూడా వీకెండ్ వస్తే వాళ్ళ తాతయ్యతో తిరగటం, రిసార్ట్ తిరగటం. సో హీ హ్యాడ్ దట్ ఇన్క్లినేషన్. ఈవెన్ మా చిన్న కొడుకు కూడా, వానికి కూడా చిన్నప్పటి నుండే వాళ్ళు ఇండస్ట్రీని యాక్సెప్ట్ చేసిండ్రు వాళ్ళు. ఓకే, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అనేది మీ ఫాదర్ బిజినెస్ తీసుకున్నాడు హ్యాపీ ఇంకేంది అనేది ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. రైట్. చాలా రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది. కొత్తది స్టార్ట్ చేయడం కష్టమే, అవును. ప్యారలల్లీ ఉన్నదాన్ని పెంచాలనేది కూడా ఇట్స్ వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టం కూడా. ఒక లో ప్రొఫైల్లో ఉంటే మేము అంటే వీవర్ డూయింగ్, కానీ ఏదంటే ఏదో చేస్తున్నాము. ఇప్పుడు డ్రీమ్ వ్యాలీ అనేది ఒక వ్యవస్థను స్థాపించుకున్నాము. బట్ పిల్లలు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసినట్టయితే ఫస్ట్ 2 ఇయర్స్ 100% గ్రోత్ ఉండే, తర్వాత 50-50%. ఇప్పుడు మా చిన్నవాడు రిసార్ట్ చూసుకుంటున్నాడు, హీ హాజ్ టార్గెటెడ్ అనదర్ 50% నెక్స్ట్ ఇయర్. సో ఆ పొటెన్షియల్ను వాళ్ళు చూసి అండ్ మోర్ అంటే నాకు కూడా గర్వం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పోకుండా నాతోటే ఉన్నారు. చిన్నవాడు ఈవెన్ మెడిసిన్ చేసి నాతోటి వచ్చాడు. సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ బిజినెస్. పృథ్వీ, ఇందాక నాన్నగారు చెప్పినట్లు మీరు వచ్చాక డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ బిజినెస్ మోడలే మార్చేశారు. అంతకు ముందు వరకు ప్యాషన్గా నడిపే రిసార్ట్ని లాభాలు వాడు పట్టించారు. ఎలాంటి మార్పులతో ఇది సాధ్యమైంది? ఫస్ట్ రెవెన్యూ పెరగాలి అనేది ఫిక్స్ అయినాం. పెరగాలి అన్నప్పుడు ఇక దానికి వీ క్రియేటెడ్ డిఫరెంట్ వేస్. రూమ్ ఇన్వెంటరీ అనేది పెంచినాం, బ్యాంక్వెట్స్ ఇంక్రీజ్ చేసినాం, వాటర్ పార్క్ అప్గ్రేడ్ చేసినాము, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాడ్ చేసినాం, హార్స్ రైడింగ్, సైక్లింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ యాడ్ ఆన్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ కార్పొరేట్స్ మరియు ఇంకా మ్యారేజెస్ అనే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసినాం. మార్కెటింగ్ టీమ్ బాగా స్ట్రెంగ్తన్ చేసినాం. ఇనిషియలీ ఫస్ట్ 3 ఇయర్స్ స్కూల్స్ మీద టార్గెట్ చేసినాం. స్కూల్స్ వల్ల కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పబ్లిసిటీ చాలా బాగా అయింది మాకు. మేము ఎప్పుడూ అడ్వర్టైజ్మెంట్ అనేది పెద్ద స్థాయిలో చేయలేదు. మా మేజర్ మోడ్ ఆఫ్ పబ్లిసిటీ అంతా వర్డ్ ఆఫ్ మౌతే ఎక్కువ అయింది. అది కూడా కిడ్స్ తోటి. స్కూల్స్ బాగా ఉండేది, స్కూల్స్ ఫుట్ఫాల్ మేము ఇప్పుడు కొద్దిగా తక్కువ అయింది, కానీ అదర్వైజ్ 5 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 80,000 అంటే కిడ్స్ ఆర్ యువర్ బ్రాండ్ అంబాసిడర్స్. Yes, I mean definitely I'll have to give. They came back again with their families. That actually our model అనేది బా వర్క్ అవుట్ అయిపోయింది. It's a free publicity. అవును. మ్యారేజెస్ క్వశ్చన్ అండి, చిన్నప్పుడు పిక్నిక్ వచ్చిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అచ్చా, అంత లాయల్ క్లయింట్లు ఉన్నారు మీకు. బ్రాండ్ అనేది పెద్ద కష్టపడాల్సిన అవసరం పడలే మాకు. డ్రీమ్ వ్యాలీ అనేది బ్రాండ్ మాకు మొదటి నుంచి 25 ఇయర్స్ నుంచి ఉన్నది అండ్ దాన్ని బ్రాండ్ని ఎన్హాన్స్ చేసినాం, అంతే. క్యాపిటలైజ్ చేసినాం. ప్రస్తుతం మనం ఉన్న వికారాబాద్ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీ అని పిలుస్తారు. అందుకేనేమో మీరు 18-హోల్ గాల్ఫ్ కోర్స్తో కూడిన రెసిడెన్షియల్ యూనిట్స్ ప్రొజెక్ట్ పేరు కూడా ఊటీ గాల్ఫ్ కోర్స్ అని పెట్టారు. ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించే ఆలోచన ఉందా, లేదా ఇక్కడ విల్లాస్ కొన్న వాళ్ళు ఆడుకోవడం కోసమా? ఏ స్థాయి కస్టమర్స్ని టార్గెట్గా పెట్టుకొని ప్రొజెక్ట్ చేపట్టారు?
ప్రతి ఒక్క స్థాయిని అండి, అంటే ఒక్క ఒక్కరిని అనేది సాగ్రిగేషన్ లేదు. ఓకే, మేము నేషనల్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసినాం. ఓకే, ఇది నార్మల్ అమెచ్యూర్ ప్లేయర్ కానివ్వండి, ఒక బేసిక్ బిగినర్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ప్లేయర్ కానివ్వండి, మన ఫెసిలిటీ ప్రతి ఒక్కరి కోసము స్టాండ్ చేసేటట్టు ఇట్ ఈస్ బీన్ డిజైన్. పసిఫిక్ కోస్ట్ డిజైన్ అనే కంపెనీ, ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు డిజైన్ చేసారు మనకు ఇది. అలాగనే గ్లోబల్ గాల్ఫ్ ఇండియా అనే కంపెనీ దీన్ని మాకు పిఎంసీగా దే హావ్ కమ్ ఇన్ అండ్ ఎక్స్క్యూట్ చేసే దాంట్లో దే హెల్ప్. అంటే ఎక్కడ మీరు యూఆర్ నాట్ లీవింగ్ ఎనీథింగ్ టు ఛాన్స్, అంతా ఇంటర్నేషనల్ లెవెల్లోనే మెయింటైన్ చేస్తారు. వి కాల్ ఈవెన్ నేమ్ కూడా అండి, ఊటీ అనే కాన్సెప్ట్ను కూడా వెనకటి నుండి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ బ్యాక్ నవాబ్స్ యూస్ టు, నిజామ్స్ యూస్ టు కమ్ అండ్ స్టే ఫర్ సమ్మర్స్ ఇక్కడ అనంతగిరి అనేది, దే యూస్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఊటీ. సో ఆ డబల్ ఓటీ వైని ఈ వికారాబాద్ నుండి వీను తీసి ప్రిఫిక్స్ చేసి ఈవెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఊటీ. ఓకే, సో దట్స్ హౌ వీ నేమ్డ్ ఇట్ యాజ్ అన్ ఊటీ. ఈవెన్ రిగార్డింగ్ రియల్ ఎస్టేట్ పార్ట్లో ఇందులో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇనిషియల్లీ వీ డింట్ అలౌ ఎనీబడీ టు కమ్ ఇన్ టు ది కోర్స్ వితౌట్ డెవలపింగ్ ఇట్, ఎందుకంటే పీపుల్ డిడ్ నాట్ బిలీవ్ దట్ కాన్సెప్ట్ కెన్ కమ్, వస్తుంది చేయగలుగుతారు అనేది చాలామందికి లేకుండే. ఎవరైతే ముందుగాల కొంతమంది వచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇదే మాట అంటారు, మాకైతే నమ్మకం లేకుండే ఇది అవుతుందని. నౌ దే సీ ఇట్ లైఫ్, కంప్లీటెడ్ కోర్సు. గాల్ఫర్స్ టోటల్గా హైదరాబాద్ గాల్ఫ్ కోర్స్ నుంచి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మెంబర్స్ హ్యావ్ ప్లేడ్ హియర్. సో థింక్ మీది మొత్తం 200 ఎకర్స్ అండి, 200 ఎకర్స్ ఫస్ట్ ఎక్విజిషన్. అందులో 102 ఎకర్స్ వచ్చేసి గాల్ఫ్ కోర్స్ డెవలప్ చేసినాం. 18-హోల్ ఛాంపియన్షిప్ కోర్స్ 102 ఎకర్స్లో. ఒక 10 ఎకర్స్ మటుకు మేము వి హ్యావ్ రిటైన్డ్ రెసార్ట్ కట్టడానికి 125 రూమ్స్ది ఒక రెసార్ట్ కడుతున్నాం. అది కాక ఇంకో మిగతా 90 ఎకర్స్లో మొత్తం రెసిడెన్షియల్ లేఅవుట్ డెవలప్ చేస్తున్నాం ఆల్ అరౌండ్ ది గాల్ఫ్ కోర్స్ మొత్తం చుట్టూ. వాళ్ళకి వ్యూ ఉంటుంది, కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు. 30% ఆఫ్ ది ప్లాట్స్ ఆర్ ఫేసింగ్ గాల్ఫ్. గాల్ఫ్ మనము ఇందులో లేఅవుట్ కూడా హై స్టాండర్డ్స్లో డెవలప్ చేసినాం, నాట్ లైక్ ఆర్డినరీ లేఅవుట్ లా కాకుండా. సిమెంట్ రోడ్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ లైన్స్ కూడా 2 లైన్స్ ఇచ్చినాం. పోర్టబుల్ లైన్ ఒకటి, సివర్ ట్రీటెడ్ వాటర్ రీసైకిల్ చేసి ఇస్తాము వాళ్ళకు ఫర్ దేర్ ల్యాండ్స్కేప్. అండ్ వాటర్ కూడా మేము గాల్ఫ్ కోర్స్కి చాలా వాటర్ కావాలి, 15 లాక్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి డైలీ ఈ కోర్స్ మెయింటైన్ చేయాలంటే. గ్రౌండ్ వాటర్ మీద నమ్ముకున్నాడు, ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో, బికాస్ గ్రౌండ్ వాటర్ని డిప్లీట్ చేసినట్టు కూడా అవుతాం. అందుకు మేము వికారాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది మనకు ఆల్రెడీ 6-7 ఇయర్స్ బ్యాక్ కట్టిండ్రు దాన్ని. అక్కడ నుంచి వీఆర్ డ్రాయింగ్ ది వాటర్, వీహ్ లేడ్ అ పైప్ లైన్. మాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి, మొత్తం 10 కిలోమీటర్స్ పైప్ లైన్ లే చేసినాం. ఓకే, లే చేసి గవర్నమెంట్ త్రూ అఫిలియేట్ అయ్యి వాళ్ళను మేము 25 ఇయర్స్కి లీజ్కి తీసుకున్నాం. ఓకే, టు డ్రా వాటర్. సో నౌ దిస్ ఈజ్ ఏమంటారు, ఫుల్ ప్రూఫ్ ప్రోడక్ట్. ఓకే, వాటర్ ఈస్ ద మేజర్ క్రక్స్ అన్నమాట. వాటర్ లేకపోతే గాల్ఫ్ కోర్స్ లేదు. ఇది కాకుండా మీరు తూప్రాన్ ఏరియాలో కూడా గాల్ఫ్ బేస్డ్ రిసార్ట్ ప్లాన్ చేసినట్లున్నారు, అలాగే నగర నల్దిక్కులో కూడా అనుకుంటున్నారా? అవునండి, తూప్రాన్ అనేది మేడ్చల్ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది మనకు. 250 ఎకర్స్ అక్వైర్ చేసినాం అక్కడ. ఇట్స్ ఆన్ అ జాయింట్ వెంచర్ గిరిధారి హోమ్స్ అనే మా ఇంద్రసేన్ రెడ్డి అనే MD దానికి, తనతోని వీఆర్ డూయింగ్ అ జాయింట్ వెంచర్ అక్కడ. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్లో వీఆర్ డెవలపింగ్ గాల్ఫ్ కోర్స్, రెసార్ట్, క్లబ్ హౌస్, యాక్టివిటీస్, రెసిడెన్షియల్ లేఅవుట్ డెవలప్ చేస్తున్నాం. మా టార్గెట్ ఇస్ హైదరాబాద్కి 4 డైరెక్షన్స్లో 4 గాల్ఫ్ కోర్సెస్ డెవలప్ చేయాలనేది ఈజ్ అవర్ డ్రీమ్ అండ్ అవర్ టార్గెట్. ఓకే, సో మీరే గాల్ఫ్ స్పెషలిస్ట్ అవ్వాలని కోరిక. మీరు ఇప్పుడు సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అంటున్నారు కదా, అసలు అంత పొటెన్షియల్ ఉందంటారా గాల్ఫ్ కోర్సెస్కి? ఎస్, పొటెన్షియల్ చాలా ఉందండి. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్యాప్ దట్ ఈస్ అవైలబిలిటీ అనేది లేదు.
దెర్ ఇస్ నో ప్రోడక్ట్ అవైలబుల్. రైట్. చాలా మంది దగ్గర స్పెండింగ్ పవర్ ఉన్నది, డిజైర్ ఉన్నది, కానీ ప్రోడక్ట్ అవైలబిలిటీ అనేది లేదు మార్కెట్లో. ఓకే. సో మనం అది ఫిల్ చేయగలిగితే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ గాల్ఫర్స్ మాత్రమే కాదు, కొత్త జనరేషన్ ఇస్ న్యూ జనరేషన్ ఇస్ పికింగ్ అప్. రైట్. యంగ్ జనరేషన్ గాల్ఫర్స్ అనేది చాలా మంది వస్తున్నారు. ఓకే. వాళ్ళందరూ నా పొటెన్షియల్ ప్లేయర్స్, రెసిడెన్షియల్ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్ అండ్ రెసార్ట్ యూజ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ 5 ఇయర్స్ దే మైట్ లుక్ ఎట్ యాజ్ అన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ హౌస్, కానీ స్ట్రాంగ్లీ బిలీవ్ బై 2026-27 పీపుల్ విల్ స్టార్ట్ లివింగ్ ఇన్ అవర్ గోల్ఫ్ కోర్స్. అండ్ ఇంకొకటి మీరు చూస్తే ఐటీ అనేది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఓన్లీ గచ్చిబౌలి అనేదే ఉన్నది, కానీ నౌ ఆదిభట్ల ఈజ్ ఆల్సో పికింగ్ అప్. టీసీఎస్ వచ్చింది. ఈవెన్ ఇన్ నార్దర్న్ పార్ట్ ఇఫ్ యూ సీ, యా, గట్కేసర్ ఉన్నది. గట్కేసర్ దగ్గర ఇన్ఫోసిస్ ఇస్ కమింగ్ అప్ విత్ అ హ్యూజ్ ఫెసిలిటీ. అండ్ నార్దర్న్ పార్ట్లో మేడ్చల్లో అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ వచ్చింది, టెక్ మహేంద్రా ఇస్ దేర్, వీళ్ళందరి పార్క్స్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్సో స్ప్రెడింగ్. సౌదర్న్ పార్ట్లో చూస్తే ది ఫ్యాబ్ సిటీ అనుకోండి, ఫార్మా కొత్తది వస్తున్నది. అండ్ ఈవెన్ ది ఐటీ కారిడార్ ఇస్ స్ప్రెడింగ్ టువర్డ్స్ ది సౌత్, సౌత్కి వచ్చేస్తున్నది. సో పొటెన్షియల్ అనేది ఒక సైడ్ అనేది కాదు, ఆల్ అరౌండ్ ది సిటీ ఉన్నది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మా సర్వే స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ బిలీఫ్. పృథ్వీ, మీ వ్యాపారానికి మూలం రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ కూడా ఉంది కానీ రియల్ ఎస్టేట్ మీ బ్యాక్ బోన్. తెలంగాణ ఏర్పడడానికి ముందు చాలా సంవత్సరాలు రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది కదా, అప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్నట్టుంది కదా. రియల్ ఎస్టేట్ అంత డౌన్ ఉన్నప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను బిజినెస్లో లేకుండే, మాకు ప్రాజెక్ట్స్ కూడా లేవు అప్పుడు. ఇప్పుడు వీవర్ యాక్చువల్లీ ఇన్ ఏ ప్రాసెస్, మేము రిసార్ట్ మంచిర్యాల నుండి బాకారం అని షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంటున్నాం. ఓకే. సో దట్ వాజ్ ఏ బ్లెస్సింగ్ అనుకోండి మాకు. మేము రియల్ ఎస్టేట్లో లేము. తర్వాత వెన్ పృథ్వీ జాయిన్డ్ అండ్ ఆల్ దాట్, మేము ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది మళ్ళీ రియల్ ఎస్టేట్స్కి వచ్చి. ఓకే. మధ్యలో ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఉండే, ఆ గ్లట్లో మేము లేము. ఓకే. మేము ఎక్కువ మటుకు రియల్ ఎస్టేట్ రిసార్ట్లో ఫోకస్ చేస్తుండే. ఓకే. రిసార్ట్లో ఫోకస్ చేస్తుండే, దట్స్ అది చాలా బాగా పికప్ అయింది ఇప్పుడు మాకు. సంతోష్ గారు, గోల్ఫ్ కోర్స్ అయితే చాలా పాష్గా ఉంది, కానీ కాసేపు మీ సొంతూరు నల్గొండ జిల్లా మరిగూడెంకి వెళ్దాం. అక్కడ మీరు ఒక అద్భుతమైన ప్రాజెక్టు ప్లాన్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారాలు, ఆచారాలు అన్నీ ఒకే చోట కలబోసేలా ఉండే ఆ కళల ప్రాజెక్టు గురించి చెప్పండి. మా సొంతూరు మరిగూడెం అండి, తిప్పర్తి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. అక్కడ మా ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉండింది. ఓకే. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 150 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ విత్ హౌస్, మా నాన్నగారు పుట్టిన ఇల్లు, మా ముత్తాత గారు తోవించిన బావి. వీటిని దృష్టిలో ఐ థాట్ ట్రెడిషన్ను చూపించడానికి అండ్ కమర్షియల్ వయబిలిటీతో పాటు అండ్ తెలంగాణ సంస్కృతిని, వంటలను అండ్ విధానాలు, ఏమేమి చేస్తారు, ఎట్లా ఉంటారు, వీళ్ళు వ్యవసాయం పద్ధతి ఏంటి, ట్రాక్టర్స్ కింద కాకుండా పశువులతోటి ఎలా చేస్తుండే, ఇవాళ వరి పంట ఎలా పండుతుంది అండ్ ఎన్ని రోజులు అవుతుంది. ఇందులో ఈ బ్యాచెస్ మాదిరిగా చేసి ఎవ్రీ వీక్ ఐ వాంట్ పీపుల్ టు రియల్లీ, అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతులతో పాటు నాటేయటము, వాళ్ళే కొయ్యటము, వాళ్ళే వడ్లను నలిపి బియ్యం చేయటము. సో కాన్సెప్ట్ ప్యాకేజ్లో ఏంటంటే నేను చూసేది వీళ్ళ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, అందరి ఫ్యామిలీతోటి ఆ 45-50 డేస్ ఏవైతే ప్రాసెస్ అవుతుందో అది ఒకటే రోజులో చేపించి వాళ్ళకు అట్లీస్ట్ ఒక 5 కేజీస్ రైస్ మేము వాళ్ళకి ఇవ్వాలనేది. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తోటి ఏంటంటే దే విల్ నెవర్ ఫర్గెట్ దట్ హౌ హార్డ్ ఇస్ రైస్ టు గ్రో. అది కాన్సెప్ట్ నాది. సో దాంతో వీళ్ళకు తెలిస్తే కానీ ఈ కూరగాయలు కానివ్వండి, ఇవి కానివ్వండి, ఇంత కాస్ట్లీనా అంటారు కదా, అప్పుడు అనుకుంటూ అవుతారు.
అది కాన్సెప్ట్ నాది. సో నా ప్రయత్నం చూద్దాం ఎంతవరకు సాధ్యం అవుతుందో. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ మీరు చూద్దరు కానీ తెలంగాణ వంటలు ఏం వండి పెడతారు? మన కంట్రీ చికెన్, తలకాయ కూర, బోటి. యాక్చువల్లీ ఊర్లో ప్రతి ఒక్క ఐటమును వాడతారు. ఈవెన్ హౌ స్కిన్ అంటే దాని తోలును ఎట్లా వాడే వాళ్ళు కూడా మీరు చూపెట్టాలని. ఓకే, కూరగాయలు ఎట్లా వండుతాయి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ నీరా, ఫ్రెష్ నీరా, ఈత చెట్లు, తాడి చెట్లు. సో ఈ కాన్సెప్ట్ తోటి ఐఎమ్ కాన్ఫిడెంట్ దాట్ పీపుల్ వుడ్ లైక్ ఇట్ అండ్ నాలాగా చాలా రిసార్ట్స్ ముందు ముందు వస్తాయి. సంతోష్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కన్స్ట్రక్షన్ బూమ్ ఉంది. రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ కానీ చాలా ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడూ అటువైపు దృష్టి పెట్టలేదు, ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మేము ఇందులో పొటెన్షియల్ చాలా చూసాం. సో ఇందులో ఎవరు రావట్లేదు, అందరు ఏంటంటే ఒక రిస్క్ అనేది ఒకటి ఉన్నది. మేము చేస్తుంటేనే మమ్మల్ని వద్దు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐ న్యూ అంటే దీనికి చాలా డిమాండ్ ఉంది, చేస్తే వస్తారు అనే ధైర్యం నాకు ఉండింది. సో ఒక యూనిక్నెస్ అండ్ గాల్ఫ్ త్రూఅవుట్ వరల్డ్ చూసినట్టయితే ఇండియాలో వీ హ్యావ్ పొటెన్షియల్ అన్నట్టు. అయితే కన్స్ట్రక్షన్కి మీరు వద్దు అనేదే మా నిర్ణయము. ఈవెన్ పిల్లలు కూడా, మా ఇద్దరు పిల్లలు, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కోర్సెస్ అవుతున్నాయి. పృథ్వీ హ్యాస్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ విత్ దాట్. ఇందులో నుంచి పోల్సిన అవసరం లేదండి మాకు, ఇక్కడే తృప్తిగా ఉన్నది. ఇక్కడే తృప్తిగా ఉన్నది మాకు. పృథ్వీ, మీరు ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది, మీరు ఏ కంపెనీలో ఏ బాధ్యతలు తీసుకున్నారు? సంతోష్ గారు మీరే విభాగాలు చూస్తారు. నేను ల్యాండ్ ప్రొక్యూర్ చేయటము, కాన్సెప్ట్స్ మేమందరం కలిసి కాన్సెప్ట్ క్రియేట్ చేయటము. ఓకే. అండ్ పృథ్వీ పాత్ర ఏంటంటే ఇంప్లిమెంటేషన్. మళ్ళీ ఫండ్ మొబిలైజేషన్ అంతా నాది, ఫండ్ ఖర్చు పెట్టేది తను. అంటే ఖర్చు పెట్టేది ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్ మీద. అండ్ బేసికలీ హీ హ్యాస్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఆకాష్ మై యంగర్ సన్. ఓకే. సో తన పాత్ర ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ మెడిసిన్ హీ హెస్ జాయిన్డ్ అస్ యాజ్ ఏ రిసార్ట్ మేనేజ్మెంట్ అగైన్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇయర్ తనే స్టార్ట్ చేసింది. నేను అన్నట్టు ఈ ఇయర్ ఈవెన్ 50% యాడెడ్ బడ్జెట్ను తనే క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. సో ఇప్పటి మటుకు ఈ 3 సాగ్రిగేషన్స్ అయితే చేసుకున్నాం. ఎక్స్పాన్షన్ అయిన తర్వాత విల్ హ్యావ్ టు మోడిఫై ఇట్. అప్పుడు కోడల్ని కూడా తీసుకురావాలి. కోడల్ కూడా వస్తుంది. తను నెక్స్ట్ ఇయర్ షీ విల్ జాయిన్ అస్. సో ఇట్స్ లాంగ్ వే టు గో. గృహమే కదా స్వర్గసీమ అనే వాక్యాన్ని తమ వ్యాపార సూత్రగా, సక్సెస్ మంత్రగా మార్చుకున్న డ్రీమ్ వ్యాలీ గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వీడ్ పాట్ యు డిసైడ్.